అధర్యముతో ఉండకుండా దయ్యపరిచిన దేవుడు మనకు నమ్మదగిన వాడు, అత్యంత ప్రాముఖ్యమైన వాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే ఇది గొప్ప ధన్యతగా ఎంచి మనము ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి. మనందరం కూడా ఇజ్దియా అనే ప్రార్థన చేసుకుని మన పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే తప్పకుండా దేవుని కనికరాన్ని మనం అందరం పొందుకుంటాం. మరి గవర్నమెంట్ వారు ఈ రోజున ఎన్నో ప్రయత్నాలు మానవుని పట్ల చేస్తూ జరిగిస్తూ ఉంది, మానవునికి ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే మానవుల మా క్రైస్తవులుగా మనం కూడా ప్రార్థన 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 ఉండాలి. మేమైతే మా ప్రభువులో నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఉదయము సాయంత్రం కూడా కుటుంబ ఆరాధన చేస్తున్నాం. ప్రపంచాన్ని విడిపిస్తున్న ఈ కరోనా మహమ్మారి దిగులకు విడుదల కావాలి, మందులు తయారవ్వాలి, వ్యాక్సిన్ తయారవ్వాలి, టీకాలు తయారవ్వాలి, దానికి కావాల్సిన ఏ రకం మందులైతే ఉన్నాయో అవన్నీ తయారవ్వాలని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం. రెండవదిగా అట్టి ప్రమాదములకు గురి కాకుండా మనల్ని మన గ్రామాన్ని దేవుడు ఎంతో కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకుల్లారా, ఒకవేళ అలాంటి పరిస్థితులు మా జీవితానికి ఏదైనా ఎదురైనా కానీ ధైర్యంగా ఉన్నాం, నిబ్రంగా ఉన్నాం. ప్రార్థన నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, అధికారుల కొరకు మరి మనం అందరం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభు సెలవిస్తున్నాడు, మీ అధికారులకు మీరు లోబడండి అంటారు. మరి ఈ రోజున మనం కూడా అధికారులు లోబడాలి, 10 మంది మించి ఎక్కువ సన్నిధి ఉండకూడదు అని చెప్పాలి. దేవుని బిడ్డలారా, వాక్యము మనలను విడిచిపెట్టేది కాదు, మర్చిపోయేది కాదు. శరీరానికి చాలా బాధలు ఉన్నాయి కానీ చెప్పలేను ఎవరికైతే. శరీరాన్ని ఎంతో దేవుడు అపవాది నలగొడుతూనే ఉంటాడు, కానీ మనం చెప్పవలసింది, మనము వివరించవలసింది ఎవరికంటే మనుషులు కాదు. దావీదు అంటాడు, రాజైనప్పుడే దావీదు అంటాడు, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట వేరు అన్నాడు. కాబట్టి మనుషుల మీద కాదు మనం ఆధారపడింది, వైద్యుల మీద కాదు ఆధారపడింది. వైద్యుడు కూడా అంటాడు, అమ్మ నా మట్టుకు నేను చేయగలను, కానీ నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట అంటాడంటే నా వల్ల ఏది కాదు అని అర్థం. ఏదైనా స్వస్థతను ఇవ్వగల దేవుడు ఎవరు అంటే యెషయా ఒక్కడే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఎంత నమ్మదగినది, ఎంత ఆశ్చర్యకరమైంది. స్వస్థపరచడానికి దేవుడు అన్నాడండి, స్వస్థపరచడానికి ప్రభు మన సమీపంగా ఉన్నాడు. ఆయన మాట ఎక్కడ నిరర్థకము కాదు. కాబట్టి మనం లోబడి ప్రభు పిల్లలుగా, ప్రభు యొక్క సంతానముగా, దేవుని రాకడ వరకు ఎదురు చూసే పిల్లలుగా, ప్రభు నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ సాక్షిగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా, సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉంటానయ్యా అని మనము మొరపెట్టడానికి మన ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి సమర్పిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన విని స్వస్థపరిచి ఆయన యొక్క రెక్కల కింద మనల్ని భద్రపరిచి వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకటానికి ఇష్టపడాలి. దావీదు మరణ అంటాడు 119 కీర్తనలో, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలు ఇదే నాకు నెమ్మదించింది అంటాడు. మన బాధలో ఉన్నప్పుడు, క్షోధనలు ఉన్నప్పుడు మనం రక్షించేది, స్వస్థపరిచేది వాక్యమే. బైబిల్లో వాక్యము అన్న మాటకు అర్థము యేసుక్రీస్తే. వాక్యము లేక ఆయన కృత నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు అని రాయబడ్డారు. ఆయన మన సమస్త పాపములని భరించాడు, మన పాపాలను భరించాడు, మన దోషాలను భరించాడు. యెషయా 53:10 అంటాడు కదా, అతను నలగబుట్టకు తండ్రికి ఇష్టమయ్యి ఆ నలగబట్టబడిన వాటి నుండి మానవుడు స్వస్థత పొందాడు. ఏం నలగొట్టబడిందంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరము మనము తింటే దేవుడు అంటాడు కదా, నా శరీరమును ఎవడు పూజిస్తాడో వానికి స్వస్థత వచ్చునంటాడు, నా రక్తము ఎవరైతే సేవిస్తారో వారికి విడుదల వచ్చునని ఆమసువాత 6:5 సెలవిస్తున్నారు. అందుకు ప్రభు చెప్తున్నాడు, జీవాహారమును నేనే,
ఆయన జీవము ఆహారమై ఉన్నాడు. ఆయన ఆహారము వాక్యమే. ఆ వాక్యము వింటే మనకు ఏమొచ్చిందంటే జీవం వస్తాయి, అంటే ఆయుష్ పెరిగింది. దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలం పెరగాలి, ఇంత అయిపోకూడదు. కానీ ఈ రోజున మానవుడు తరిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాట లోబడలేదు, వినలేదు. దేవుని మాట లోబడి వింటే అటు వ్యక్తి జీవితాన్ని దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపుతాడు. ఈ దినాన్ని దేవుని ఆశీర్వాదాలతో నింపబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన హృదయం తెరవబడి ఉండాలి. తలుపులు వేసేబడే గృహం వలె కాక, తాళం వేసే గృహం వలె కాక, తలుపులు తెరవబడిన గృహం ఎలా ఉంటుందో మన హృదయం కూడా అలాగే ఉండాలి. అప్పుడు లోపలికి యేసయ్య వస్తాడు. యేసయ్యకు దీన్ని, ఈ ఆలయాన్ని నివాసముగా మార్చాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని పొరుగు వారితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఈ రోజున ఎలా ఉన్నాము అంటే ఆత్మీయతలో తగ్గిపోతున్నాం. ఎందుకు అంటే ఆరాధన లేవు, ప్రార్థన లేవు, స్థుతికోటాలు లేవు, కొత్త కోటాలు లేవు. ఆదివారం ఆరాధన కూడా అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. విశ్వాసీ బలహీన పడిపోకూడదు, విశ్వాసి సోలిపోకూడదు. విశ్వాసికి ఆధారము వాక్యం. ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, నీ గృహంలో నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ ఇంటిలో నీ భార్యతో, భార్యభర్తలు తన బిడ్డలతో కలిసి ఒక పాట పాడుకుని చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తున్నట్లయితే ఈ ప్రపంచానికి విడుదల ఎప్పుడు వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించవలసిన భారము మన మీద మోపబడి ఉంది. ఎవరి కోసం ప్రార్థించాలంటే ప్రపంచం కోసం ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మనకు ఇచ్చే మంచి అవకాశం. నీ పొరుగు వారి కొరకు ప్రార్థించాలి, నీ శత్రువు కొరకు ప్రార్థించు. ఎందుకు ప్రభు నా శరీరము తినండి, నా రక్తము తాకండి ఎందుకు శ్రమిస్తున్నారు అంటే మనం ఎవరికి నీ శత్రువుగా ఉండకూడదట. అందరినీ సమాధానపరుచుకోవాలి. ఎవరికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము అలాంటి ఆత్మీయతను ధరించుకుని ఉంటే ఈ రక్షణ వస్త్రమును నిర్లక్ష్యం చేయకుండా రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా దాని విలువలను గ్రహిస్తే భూమి మీద మనల్ని ఆయన తన సాక్షిగా నిలబెడతారు. ఈరోజున మనము ఆయన సాక్షిగా ఉన్నామా? ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని పంపు చేసి, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని దొంగిలించి, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నిలవబెట్టుకుని లేక దారిద్ర్యతను అనుభవిస్తున్నాము, ఎలా ఉన్నాం మనము? మనమందరం ప్రశ్నించుకోవాలి. ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం. దేవుడు అక్కడ సమీపంగా ఉంది. ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన అన్నాడు, దొంగ వలె వచ్చినట్లు వస్తాను అన్నాడు. ఏ దినాన్ని, ఏ సమయాన్ని, పగల రాత్ర అనేది తెలియదు. ఏదో ఒక సమయాన్ని ప్రభు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆ సమయము ఆసన్నమైంది. ఆ సమయం దగ్గరలో ఉంది, అతి దగ్గరలో ఉంది. సంఘములో ఉన్న మనమందరము కూడా గ్రహించి ప్రభు రాకడ ఉన్నదని తెలుసుకుని ఆ సిద్ధపాటుతో మనం ముందు ఉండాలి. మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా, సిద్ధపాటు ఎలా ఉంది ఈరోజున? సిద్ధపాటు అనేది ఎలా ఉంది మనకి ఈరోజున? మనం చూస్తూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకులు సిద్ధపడి వెళ్ళారు. చాలా భక్తిగల స్త్రీలు వాళ్ళు 10 మంది కూడా. సంఘంలో, సంఘం యొక్క ఆరాధనలో వాళ్ళు ప్రతిష్ఠించబడినటువంటి స్త్రీలు 10 మంది కూడా. వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టబడింది, బుద్ధి గలవారు. తెలియని స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు రాక కొంచెం ఆలస్యమైతే అందులో ఉన్నటువంటి 10 మందిలో కన్యలో ఉన్నటువంటి 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోయాయి. ఆరిపోయినటువంటి దీపాల కన్యలను బైబిల్ ఏం చెప్పిందంటే బుద్ధి లేని వారని చెప్పింది. వెలుగుతున్నటువంటి కన్యలను బైబిల్ ఏం చెప్పిందంటే బుద్ధి కలిగిన వారని చెప్పింది. ఈ విధాలు ఒక ప్రశ్న మనం సంధించుకోవాలి. ఏంటి ప్రశ్న అంటే, మన బుద్ధి కలిగిన వారమా, బుద్ధి లేని వారమా? మరి ఎవరు? బుద్ధి కలిగి ఉంటే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉంటుంది. బుద్ధి లేకపోతే నీ ఆత్మదీపము ఆగిపోతుంది. నువ్వు ఆగిపోయే క్రైస్తవుడుగా ఉన్నావా, నువ్వు వెలుగుతున్న క్రైస్తవుడిగా ఉన్నావా?
దేవుని వాక్యం సెలవిస్తది నేను లోకమునకు వెలుగుదాను అని ప్రభువే సెలవిచ్చాడు. మనం కూడా సంఘములో వెలుగుగా ఉండాలి. నువ్వు వెలగాలి, నువ్వు వెలిగించబడుతూ అనేకుల్ని వెలిగించాలి. దేవుడు అందుకే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ప్రభు నీ కొరకు తన యొక్క శరీరాన్ని రొట్టెగా మార్చాడు నీకు. అందుకే ఆయన రక్తాన్ని నీకు ప్రాణంగా మార్చాడు. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు ఎప్పటికీ చనిపోడు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగిన వాడట ఎప్పటికీ చనిపోడట. ఒకవేళ చనిపోయాడు తిరిగి లేపబడతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తిరిగి లేపబడు వాడు ఎవరు అంటే బుద్ధి కలిగిన వారు. లేపబడని వారు ఎవరు అంటే బుద్ధి కలిగిన వారు. మన బుద్ధి కలిగిన వారిగా ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉన్నాము? ఎవరు కలిగి ఉన్నామో మనము ఈ కడవల దినాల్లో, ఈ అంచ్య దినాలలో మన సాక్ష్యం ఏమిటి? మన ఆత్మదీపాలు వెలుగుతున్నాయా? మన ఆత్మదీపాలు వెలుగుతున్నట్లయితే నీ సాక్ష్యము ప్రభువు అంగీకరిస్తాడు. నీ ఆత్మదీపాలు వెలగడం లేదు, వెలుగుతా లేదు అంటే నువ్వు ముందు నా రక్షణ నిర్లక్ష్యం చేసావు, పాడు చేసుకున్నావు. అందుకే దేవుడు అంటాడు చివరిక, ప్రభువా నేను ఉపాసం ఉన్నాను, ప్రభువాన్ని ప్రార్థన చేశాను, ప్రభువుని దశభాగాలిచ్చాను, ప్రభువుని రద్దు చేశాను, ఇది చేశాను అని ప్రభు దగ్గర నిలబెడితే ప్రభు నిన్ను కింద నుంచి పైకి చూసి అంటాడు. కానీ ఏమంటాడు తెలుసా, మీరెవరో నాకు ఎవరి స్తోత్రం, మీరెవరో నాకు దేవుని పిల్లారా, నీ సాక్ష్యం ఏంది, నీ దశభాగం ఏమైంది, నీ ప్రార్థన ఏమైనాయి, నీ ఉపవాస ప్రార్థన ఏమైంది, నువ్వు పొందిన రక్షణ ఏమైంది, నువ్వు పొందిన బాప్తిస్మం ఏమైంది? నేను వాక్యం సెలవిస్తాను, ఇవన్నీ కాపాడుకోవాలి, ఇవన్నీ బంధం చేసుకోవాలి. అలాంటి సాక్ష్యము మేమందరూ కలిగి ఉండాలని, ప్రభువునే ఎల్లప్పుడూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి, ప్రభువునే ఆరాధిస్తూ ఉండాలి. అలాంటి సాక్ష్యము మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మందిరావరణంలో పచ్చని ఒలివ చెట్టు అది ఉంటూ ప్రభు యొక్క ఇచ్చిన రక్షణ నువ్వు వెలిగిస్తూ, నీ వెలిగించబడుతూ అనేకులకు వెలుగుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ నా హెచ్చరికలు ముడుస్తున్నాను. దేవుడు నువ్వు బహుగా దిగుచ్చుగా అంటాను.